హాయ్ అండి, ఈరోజు నేను కమ్మగా ఉండే బెండకాయ పులుసు చేసి చూపెడుతున్నాను. బెండకాయ పులుసు అంటే అందరికీ తెలుసు, ఈవిడు చెప్పేది ఏమిటి అని అనుకుంటున్నారా? కాదండి, కొంచెం ఇది డిఫరెంట్గానే ఉంది. అంతేకాదు, అసలు పులుసు కాదు ఇగురు అనుకున్నాను నేను ముందు, దాని పులుసేనండి. ఇగురులాగా చేశాడు. మేము ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ కూర నేను రుచి చూశానండి. అసలు ముందు నేను ఏంటో అనుకోని ఎందుకులే ఎక్కువైపోయి వద్దనుకున్నాను, కానీ మా పక్క వాళ్ళు తిని చాలా రుచిగా ఉంది చూడు చూడు అంటే నేను వేసుకున్నాను. చాలా కమ్మగా ఉందండి. నేను పట్టి పట్టి చూశాను అసలు కూరలో ఏం వేసాడు వీడు అని. నాకు ఒకటి అర్థమైందండి, వాడు అంటే హోటల్లోని ఉల్లిపాయలు టమాటాలు వాడు గ్రైండ్ చేసేసాడండి. మనం చాలా కూరలకు అలా చేస్తుంటాం. తర్వాత ఇంగువ స్మెల్ ఎక్కువ వచ్చింది. తర్వాత కొంచెం పులుపుగా ఉంది, కొంచెం తీపిగా కూడా ఉంది. బెండకాయ ముక్కలు కూడా మరీ ఫ్రై చేసి లేదండి, మామూలుగానే వేసినట్టుంది. ఎందుకంటే ఫ్రై చేస్తే ఆ ముక్కలు తెలిసిపోతాయి. నాకు మట్టుకు చాలా నచ్చిందండి. నేను మేము వెళ్ళిన వాళ్ళని డిస్కస్ చేసుకున్నాం ఈ కూర గురించి, ఇంత కమ్మగా ఉంది మనము పెడుతుంటాం ఇంట్లో అని. చాలామంది ఇళ్ళలో బెండకాయ పులుసు ఇంచుమించు చక్కటి పప్పుచారులా పెడతారు, కానీ ఈ మోడల్లో పెట్టుకోరండి. ఇది నాకు చాలా నచ్చి నేను ఇంట్లో ట్రై చేశాను. నాకు నేనని చెప్పుకోవడం కాదు, సేమ్ అలాగే వచ్చిందండి. చాలా కమ్మగా వచ్చింది. నేను ట్రై చేసింది ఊరికనే పోలేదు అనిపించింది. అందుకనే నేను మీకు ఈరోజు షేర్ చేసుకోవాలని నేను ఈ బెండకాయ పులుసు చూపెడుతున్నాను. బెండకాయలు కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద కడుక్కొని నేను 1 అవర్ ముందే కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తానండి. చక్క పొడిగా వచ్చేస్తాయి, అలా అయితే జిగురు రాదు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను, జీలకర్ర మెంతులు వేసాను. అది మెయిన్ కదండి, జీలకర్ర మెంతులు ఆవాలు వేసానండి. తర్వాత ఇంగువ వేసుకున్నాను చాలా ఎక్కువ. ఇదంతా కొంచెం చిటపట్లాడిన తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ వేసుకున్నాను, ఉప్పు పసుపు వేసుకున్నాను. ఇవన్నీ 2-3 సార్లు మూత తీసి పెడుతూ వేయించాను. ఆ పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత నేను బెండకాయలు వేసుకున్నానండి. ముక్కలు వేసుకుని దానికి 2 సార్లు మూత పెట్టి తీసాను. మరి ఈ మాడిపోక్కర్లేదండి, ఎందుకంటే పులుసులో బెండకాయ ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ మొత్తం దానికి ఎక్కువ నూనె పోసేసి నూనెలో బెండకాయ ముక్కలు వేయించేసి అది వేరేగా బూరెల్లా తీసుకొని పక్కన ఉంచవలసిన అవసరం లేదు. ఈ బెండకాయ ముక్కలు వేసాక 2 సార్లు మూత పెట్టి తీసాను. చక్కగా పచ్చివాసన పోయి మగ్గాయి. అప్పుడు నేను చింతపండు పులుసు వేసాను. చింతపండు పులుసు వేసాక ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకున్నాను. కారం వేసాను, కొత్తిమీర వేసాను. ఈ పులుసుకి మూత పెట్టానండి. 2 సార్లు మూత పెట్టి తీసేటప్పటికి మీకు వీడియోలో కనబడుతుంది కదండి, చక్కగా మగ్గిపోయింది. అప్పుడు నేను ధనియాల పౌడర్ వేసాను, స్పైసీ సాంబార్ పౌడర్ వేసాను, మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. మా ఇంట్లో నేను మామూలుగా ఎప్పుడు బెండకాయ పులుసు పెట్టినా కోడిగుడ్లు వేస్తానండి, అందుకని ఇందులో కూడా నేను 2 గుడ్లు వేసాను. చాలా కమ్మగా ఉందండి, మీరు ఇలా చేసి చూడండి. ఇంచుమించు మేము హోటల్లో తిన్నది ఇటు ఇగురు కాకుండా అటు పులుసు కాకుండా ఉంది. నేను వీడియోలో చూపెడుతున్నట్టుంది, కానీ నేను ఇంకా దగ్గరికి ఎగరబెట్టానండి. ఎందుకంటే అది 1 స్పూన్ రైస్లో కలుపుకున్నా సరే చాలా ఎక్కువ అన్నమే కలుస్తుంది. అంత కమ్మగా ఉంది కూర, మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి నేను దించేసాను. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది ఏమీ వాడక్కర్లేదండి. చాలా కమ్మగా ఉంది. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్స్ తప్పకుండా చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. ఇంతేనండి బెండకాయ పులుసు. నిజంగా మా ఇంట్లో అందరూ కూడా అంటే ఎవరికాలు చెప్పుకున్నట్టు ఉంటుంది అంటారు కదండి, సామెత కాకపిల్ల కాకకి ముద్దని. అలా కాదండి, ఇంట్లో అందరూ కూడా హోటల్లో లాగే ఉంది అచ్చం ఇంకా బాగుందన్నారు. సరేనండి, ఉంటాను.